లోక కళ్యాణం కోసమే గోపూజ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా మహానందిలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గంజి మల్లికార్జున పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాస్త్రయుక్తంగా గోపూజ నిర్వహించామని వేద పండితులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. అలాగే పారువేట ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించామని ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, ఆలయ అర్చకులు అర్జున్ శర్మ, వైసీపీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, తమ్ముడపల్లె పాల మహేశ్వర్ రెడ్డి, గంగిశెట్టి మల్లికార్జున, మాజీ సర్పంచ్ జయసింహారెడ్డి, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భక్తి ముక్తి ప్రదాయ నమః ఓం కాంతాయ నమః ఓం కాంతజన శుభకరం కరియే నమః ఓం స్వరూపాయ నమః ఓం గౌరూపాయ నమః ఓం మచ్చాయ నమః ఓం కపూరాయ నమః ఓం కపిలాయ నమః ఓం అమలాయ నమః ఓం సాధు శీతలాయ నమః ఓం సాధు రూపాయ నమః ఓం ఏ వాద్యం వనస్పత్యర్భవయతియే నారాగంధే సుసంయతః ఆగ్రేయస్త దేవానాం ధూపోయం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మరియు మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అన్ని దాంట్లో కూడా ఈరోజు సంక్రాంతి పునస్సరించుకొని గోపూజ కార్యక్రమాలు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ ప్రకారంగానే ఈరోజు అత్యంత వైభవంగా ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని ఈ మహానంద దేవస్థానంలో ఏర్పాటు చేసినాము. ఈ యొక్క గోపూజకు కూడా ప్రముఖులు నంద్యాల మన భువనేశ్వర రెడ్డి గారు మరి మిగతా రాజకీయ నాయకులు కూడా అందరూ అటెండ్ అయినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇలాంటి కార్యక్రమము ఇంకా ఇక్కడ జరపాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రతి చిన్న దేవాలయంలో కూడా ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని చెప్పడం వల్ల ఈ మహానంద దేవస్థానంలో ప్రత్యేకంగా అందరినీ ఇక్కడికి పిలిపించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు సాయంత్రం పూట మరి ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు ఉంది. మరియు ఈ యొక్క పారిబెట్ట ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే మాదిరిగా మన ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర పారిబెట్ట ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పారిబెట్ట ఉత్సవానికి ఆదరకాశంగా కోరుచున్నాము. ధన్యవాదాలు. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగినది. మనకి ఉన్నటువంటి దేవతల్లో ప్రత్యక్ష మహాలక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపంగా ఉన్నటువంటి గోమాతకు ఈ రోజున విశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా పూజ చేయడం, అందులో ప్రధానంగా గోవుతో సంబంధం కలిగినటువంటి క్షేత్ర చరిత్ర కలిగినటువంటి మహానంది క్షేత్రంలో ఈ యొక్క గోపూజ అనేటువంటిది విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క గోపూజ ఫలం అనేటువంటిది మన రాష్ట్రానికంతా కూడా కలిగి
ఈ రాబో సంవత్సరంలో ఎటువంటి ఉపద్రవములు కష్టములు లేకుండగా రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేటువంటి సంకల్పాన్ని ఆ యొక్క గోపూజ కార్యక్రమంలో ప్రత్యేకంగా పఠించి అన్ని దేవతలకు కూడా ఈ రోజు గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది కామేశ్వరి సమేత మహానందేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ గోపూజ కార్యక్రమము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రమంతా కూడా ఈ గోపూజ కార్యక్రమాన్ని చేపట్టడం అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క దేవస్థానం ఈవో గారి ఆధ్వర్యంలో అలాగే మా యొక్క మండల ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా రైతులు ఉండడం వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పంటలు కూడా బ్రహ్మాండంగా పండాయి ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా రైతులందరం కూడా ఆనందంతో చాలా ఉత్సాహంతో ఈ పండగ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వారి కళ్ళల్లో ఆనందం చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంత విషయానికి వస్తే మా అన్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు కూడా ఈ యొక్క శ్రీశైలము అభివృద్ధి అయితేనేమి అలాగే ఈ మహానంది దేవస్థానం మాడాబీదులు ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రీనరీ డెవలప్మెంట్ అయితేనేమి అలాగే అన్ని రకాల కార్యక్రమాలన్నీ కూడా ఈవో గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఓంకారేశ్వర మరియు శ్రీశైలం మరియు మరి ముఖ్యంగా ఈ యొక్క కామేశ్వరి సమేత మహానందేశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా ఆయుర్వేదిక అష్టేశ్వరులు కలగాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తూ ఉన్నాం.